వెంకన్నమ్మ, అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను సమన్వయకర్తగా పనిచేసి, మరి గతంలో కూడా 2019 ఆ ఎన్నికల్లో మరి వేలాది ఓట్లతో ఆ రోజున పార్టీలో ఎంతో చురుగ్గా ఆ రోజు నేను పనిచేసి పార్టీ గెలుపుకు ఆ రోజున దోహదపడ్డ నాతో పాటు మరి ఎంతోమంది నాయకులు, మరి పెద్దలు, మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విపరీత పరిణామాలను, మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాటి మీద మేము విసుగు చెంది మాకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని, ఇది కేవలం చిలకలూరుపేటలో ఏదో నాయకుల ఒక్కలకి కాదు, చిలకలూరుపేట నీ ప్రజానికానికే. మరి గత 4.5 సంవత్సరాల పైనుండి ఎప్పుడైతే అధికారంలోకి 2019లో మరి ఇక్కడ ఉన్న మంత్రిగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్న వ్యక్తి మరి ఎన్నుకోబడ్డారో ఆ రోజు నుండి ఈరోజు వరకు మరి ఆవిడ చేసిన భూదందాలతో మొదలుపెట్టి అతి చిన్న చిన్న వ్యక్తుల పొట్ట కొట్టడం కూడా ఎక్కడా కూడా వెనకాడకుండా చేస్తూ ఉండడమే కాకుండా ఈరోజు ఇక్కడ మీరు పనికిరారని, మరి గుంటూరు పశ్చిమలో మరి అక్కడ ఎలాగైనా సరే సీటు సాధించుకొని ఇక్కడ తిరిగి మళ్ళీ పెత్తనం చేస్తూ ఉండగా, ఈ పెత్తనాన్నే కాదు మరి దేన్ని కూడా అసలు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో జరగడానికి వీల్లేదని మేమందరం ముక్త కంఠంతో ఉండగా కూడా మా అందరినీ ఖాతరు చేయకుండా మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మరి లోకల్ వ్యక్తికి ఏ ఇవ్వాలి, లోకల్గానే ఉండాలనే నినాదాన్ని గతంలో తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ ఇతరే కాదు మరి ఈ గతంలో మేము ఎవరికైతే సపోర్ట్ చేసామో వాళ్ళని కూడా మేము వద్దని మాకు ఎప్పటి నుంచో మా చిలకలూరుపేట వాసైన మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మరి అలానే తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపై గత 15 సంవత్సరాల పైనుండి మరి జిల్లా అధ్యక్షుడిగా, ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ మరి ఈ రోజున మన చిలకలూరుపేట మనమే బాగు చేసుకోవాలి, మనది చిలకలూరుపేట అనే నినాదంతో మరి ఇక్కడ ఈరోజు మొదలుపెట్టి మేము ఈరోజు అక్కడ అభ్యర్థిగా నేను బయటకు వచ్చేసి నాతో పాటు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మరి ZPTC గారు, మరి అలానే మరి 10 మంది కౌన్సిలర్లు, మరి అలాగే ఈరోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టుగా తీసుకొని, ఎందుకంటే మీరు చేస్తున్న విధి విధానాలను నచ్చలేదనేది ఇది మొదలు మాత్రమే. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా ఎటువంటి భవిష్యత్తు ఉండదని, మీ విధానాలను విసిగెత్తిపోయిన జనం మరి తిరుగు బావుట అందరూ కూడా ఎగరేస్తున్నారు. ఈరోజు మా ప్రతిపాటి పుల్లారావు గారి సమక్షంలోనూ మరి మేము జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.